హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ హాయ్. చూసినాగా చక్కగా మనం ఒక బీట్రూట్ తీసుకున్నాము, కడిగేసాము, బీట్రూట్ నీట్గా తురిమేసాము. అలాగే మనం చక్కగా బెల్లం కూడా తీసుకున్నాము, ఐరన్ కదా బెల్లం, మంచి అరిసెల బెల్లం పీసెస్ తీసుకున్నాము. అలాగే నెయ్యి తీసుకున్నాం, ఆవు నెయ్యి తీసుకున్నాము మనం. నెక్స్ట్ మనం హనీ కూడా తీసుకున్నాము, తులసి హనీ అని ఉంటుంది కదా, రెండు మిక్స్ చేసి తీసుకోవాలి. చూస్తున్నాం కదా మనం బీట్రూట్ హల్వా చేద్దాం. వెరీ సింపుల్గా ఇంట్లో ఉన్నదాంతోనే బీట్రూట్ హల్వా చేద్దాము. నేనేమి ఏం ఫ్రై చేయను, డైరెక్ట్ అన్నీ కలిపి పెట్టేద్దాము. చాలా బాగుంటుంది, ఫ్రై చేస్తే కొంచెం విటమిన్స్ అన్నీ పోతూ ఉంటాయి కాబట్టి మీకు పచ్చివాసన లేకుండా ఎలా చేయాలనేది నేను చూపించేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. చూస్తాం కదా బీట్రూట్ హల్వా చక్కగా చేసుకోండి పిల్లలు, చాలా మంచిది ఇది. అలాగే ఫస్ట్ మనం ఒక స్టీల్ బాణీ తీసుకుందాము, చక్కగా స్టీల్ బాణీ ఫస్ట్ తీసుకున్నాము అని నేను స్టవ్ మీద ఏం పెట్టలేదు. నెక్స్ట్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేద్దాము. నెక్స్ట్ మనం బెల్లం వేసేద్దాం. ఇలాగే మనం తుమ్ము కూడా వేసేద్దాము. బీట్రూట్ చాలా మంచిది, పిల్లలకి ఇలా హల్వా చేసి పెట్టచ్చు, బెల్లంతో చేస్తే చాలా మంచిది. ఇలాగ బీట్రూట్ తురుమంతా వేసేద్దాము. నెక్స్ట్ ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఇప్పుడు పెడతాను. నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి చక్కగానే స్టవ్ గిన్నె పెట్టేసాం. ఇప్పుడు మనం ఆవు నెయ్యి వేసేసుకుందాం, ఒక స్పూన్ సరిపోతుంది. అలాగే మనం హనీ తీసుకుందాము, తులసి హనీ అనేది ఉంటుంది, తులసి హనీ తీసుకోండి, చాలా మంచిది ఇది. జస్ట్ కొంచెం వేద్దాం, సరిపోతుంది, ఒక్క స్పూన్ హనీ వేసుకోవాలి. వెరీ టేస్టీగా ఉంటుంది, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమీ అవసరం లేదు, తులసి హనీ వెరీ టేస్టీగా ఉంటుంది. మీకు డ్రై ఫ్రూట్స్ వేసుకున్న ఫ్లేవర్ వచ్చింది. మనం 5 to 15 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసేయాలి. దీని మీద క్యాప్ పెట్టకూడదు, ఎందుకంటే మనం ఫస్ట్ బీట్రూట్ వేయించలేదు కాబట్టి క్యాప్ పెట్టకపోతే మనకు ఆ స్మెల్ అంతా బయటకు పోతుంది. చాలా బాగుంటుంది, ఎక్కువగా ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ మనం ఒక 5 మినిట్స్ మాత్రం సిమ్లో పెట్టేద్దాము, ఇలా దగ్గరగా అవుతుంది. బీట్రూట్ హల్వా చాలా బాగుంటుంది, వెరీ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి, చక్కగా కరిగిపోతుంది. ఇలా మొత్తం వాటర్ కొంచెం ఎక్కువ ఎందుకు వేసామంటే మొత్తం అంతా బీట్రూట్ అంతా ఉడకాలి కదా, ఈ దగ్గరికి అయ్యేవాళ్ళు కూడా వేస్ట్ చేయాలి. మనం ఇలా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే చాలామంది చక్కెరకేది అరటిపండు కూడా వేస్తాం. మేము చక్కెరకేది అరటిపండు చక్కగా తీసేసి పీసెస్ చేసి మిక్సీ చేసి చక్కగా ఉడికే ముందు కొంచెం చక్కెరకేది పేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగైనా చేసుకోవచ్చు, ఇలా సింపుల్గానే చేసుకోవచ్చు. చక్కగా మనకి బీట్రూట్ చాలా దగ్గర కూడా పెరిగింది. ఇలా అయిపోయింది చూసి స్టవ్ ఆఫ్ చేసుకుంటాం మనం. బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది, చక్కగా ఇలా చేసుకోవచ్చు. నేను ఒక్క బీట్రూట్ మాత్రమే చేశాను. ఇలా మనం చక్కెరకేళి అరటిపండుతో కూడా బీట్రూట్ హల్వా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇంత రెడీ చేసుకోండి, మీ పిల్లలకి ఇచ్చేసేయండి.